ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్ట్ అమరవీరుల వారోత్సవాలు తరలివచ్చిన వేలాది మంది గిరిజనులు. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టులు దండకారణ్యంలో అమరవీరుల వారోత్సవాలు ఘనంగా నిర్వహించారు. మావోయిస్టుల అమరవీరుల వారోత్సవాలను భగ్నం చేయడానికి పెద్ద ఎత్తున పోలీసులు ఒక పక్క రంగంలోకి దిగి గాలింపు చర్యలు నిర్వహిస్తుండగా మరోపక్క సరిహద్దుల్లో పెద్ద ఎత్తున వర్షాలు పడుతున్నప్పటికీ మావోయిస్టులు ఇవేమీ లెక్క చేయకుండా వారోత్సవాలను ఘనంగా నిర్వహించడం విశేషం. ఆంధ్ర ఛత్తీస్గఢ్ సరిహద్దుల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద బహిరంగంగానే వారోత్సవాలను నిర్వహించారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు కటకం సుదర్శనరెడ్డి, కామ్రేడ్ ఆనంద్తో పాటు మావోయిస్టు పార్టీలో ఉంటూ అమరులైన మావోయిస్టులు పేరిట భారీ స్తూపం నిర్మించి వారికి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి సరిహద్దు ప్రజలు పెద్ద ఎత్తున హాజరై మృతులకు నివాళులర్పించారు. ఈ మేరకు వీడియో ప్రకటనను మావోయిస్టు పార్టీ దండకారణ్య కమిటీ విడుదల చేసింది. సరిహద్దు ప్రజల సహకారంతో మావోయిస్టు పార్టీ ఈ వారోత్సవాలను నిర్వహించినట్లు దండకారణ్య కమిటీ ఓ ప్రకటనలో పేర్కొంది.